మొదటి ఉత్తరం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా ప్రవీణ రాస్తున్నారు. మంగళగౌరి వ్రతం విశిష్టత ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. మంగళవారం నాడు అమ్మవారిని మంగళగౌరి అన్న పేరుతో పూజిస్తారు. మంగళవారం నాడు పూజించే అమ్మవారు కాబట్టి మంగళ సిద్ధి కోసం, మాంగళ్య సిద్ధి కోసం పూజించే దేవత కాబట్టి మంగళగౌరి అనే పేరు వచ్చింది. గౌరి అంటే పార్వతీది. వ్రతం అంటే మనం గమనించవలసింది, వ్రతం అంటే దీక్ష అని. వాడు వ్రతం పట్టాడురా అంటారు. మాట్లాడకుండా ఉండాలని అనుకోవడం కూడా వ్రతమే. మౌన వ్రతం పట్టాడు. వ్రతం అంటే దీక్ష అంటే మంగళగౌరిని దీక్షగా ఆరాధించడం. దీక్ష అంటే ఏకాగ్రత, శ్రద్ధ, మనస్సు పరిపూర్ణంగా ఆ దేవతామూర్తి మీద నిలిపి చేసే ఆరాధన. దీనికి వ్రతం అని పేరు. దానికి ఒక విధానం ఏర్పాటు చేశారు. ముందు పూజ, తర్వాత వ్రత కథ సంప్రదాయం. ఆ పేరుతో కొంతమంది ముత్తైదువుల్ని గౌరవించడం, ఆదరించడం. ఇది మంగళగౌరి వ్రతం యొక్క విశిష్టత ఏమిటి అన్నప్పుడు, అసలు జగన్మాత ఆమె సరస్వతిగా, ఆమె లక్ష్మిగా, ఆమె పార్వతిగా అన్ని రూపాలు ధరించింది. తల్లి ఒకరే, ఆమె మూడు రూపాలు. రకరకాల ప్రయోజనాలు లోకానికి అందించడం కోసం సంపదలు ఇచ్చేవేళ లక్ష్మిగా ఉంది, విద్యాబుద్ధులు ప్రసాదించే సమయంలో ఆమె సరస్వతిగా ఉంది, శక్తి ప్రదానం చేసేవేళ ఆమె శక్తి స్వరూపిణిగా పార్వతిగా ఉన్నది, ఆమె సమరంలో దుర్గగా, క్రోధంలో కాళిగా రకరకాల రూపాలు ధరిస్తోంది. ప్రధానంగా మహాలక్ష్మి, మహాకాళి, సరస్వతి అన్న పేర్లతో ఉండే ఈ తల్లి గౌరిగా, మంగళగౌరిగా కనిపించే విధానం. శంకరాచార్యుల వారు అంటారు సౌందర్య లహరిలో, గిరామాహుర్దేవీ ద్రుహిణ గృహిణీ ఆగమ విదహ హరే పత్నీం పద్మాం హరసహచరీం అద్రితనయాం తురీయ కాపిత్వం దురధిగమ నిసీమ మహిమా మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి. అసలు పరబ్రహ్మ తత్వానికి పట్టాభిషేకం చేసుకున్న తల్లివి నువ్వు. నువ్వెవరమ్మా? బ్రహ్మదేవుడి భార్యగా ఉన్న సరస్వతివి అని వేదాంగవేత్తలు అంటున్నారు. మరికొందరు విష్ణుమూర్తి భార్య అయిన లక్ష్మీదేవి నువ్వే అంటున్నారు. మరికొందరు పరమేశ్వరుడిలో అర్ధభాగాన్ని పంచుకున్న పార్వతీవి నీవే అంటున్నారు. అసలు అవధులు లేని మహిమా విశేషాలు కలిగిన తల్లివి నువ్వెవరమ్మా అంటాడు. అంటే అన్ని రూపాలు ఆమెవి. ఈ రూపాలలో గౌరిగా మాంగళ్య సిద్ధి కలిగించే మంగళగౌరిగా ఉన్న అమ్మవారిని ఒక వ్రతదీక్షతో ఆరాధించే విధానానికి మంగళగౌరి వ్రతం అని పేరు. ముఖ్యంగా మహిళలు సౌభాగ్య సిద్ధి కోసం, సౌమంగళ్య సిద్ధి కోసం ఈ మంగళదేవత ఆరాధన చేస్తారు. ఈ ఆరాధన చెయ్యాలి అనేది ఇప్పుడు కాదు, వివాహంలోనే నిర్ణయమైంది. వివాహం ఎలా ప్రారంభమవుతుంది? గౌరీ పూజతో ప్రారంభం, తర్వాత వివాహ కార్యక్రమానికి వెళుతుంది. అంటే అక్కడే ప్రారంభమైంది. వివాహం అయిన తర్వాత ఆ మాంగళ్య సిద్ధిని మరొక్కసారి అమ్మను ప్రార్థించడం కోసం ఈ మంగళగౌరి వ్రత విధానాన్ని మన పెద్దలు ప్రవేశపెట్టారు. అందువల్ల మంగళగౌరి వ్రతం అనేది ఒక ఉత్సాహాన్ని కలిగించి అమ్మను ఆరాధించడం ద్వారా నేను సౌమంగళ్య సౌభాగ్య సిద్ధిని పొందగలుగుతాననే ఒక విశ్వాసం, ఉత్సాహం, కర్తవ్యం పట్ల ఆసక్తిని మహిళల్లో కలిగించడానికి పెద్దలు ఏర్పాటు చేసిన ఒక విధానం. అందువల్ల ఆ వ్రతానికి ఒక ప్రత్యేకత కనబడుతుంది.